హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశ్శాంతి టీవీ. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలకి ఈ నెల 15వ తారీఖులోగా నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను సీఎం గారు ఆదేశించారు. అయితే ఒక పంచాయతీ పరిధిలో 10 మంది అభ్యర్థులను 10 పోస్టులకు సెలెక్ట్ చేయాలని సీఎం గారు ఆదేశించారు. ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా 15వ తారీఖు లోపల జరిగిపోతుందని, వారు ఉద్యోగాల్లో 15 లోపలే జాయిన్ అవుతారని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ పోస్టులన్నీ కూడా ప్యూర్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అని సీఎం గారు గట్టిగా చెప్పారు. 2 సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత పర్మనెంట్ అవుతారు. ఏ గవర్నమెంట్ జాబ్ కైనా కూడా 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ అనేది కామన్, 2 ఇయర్స్ తర్వాత పర్మనెంట్ అవుతారు. అయితే ఇందులో 10 రకాల పోస్ట్స్ ఉన్నాయి. ఒకసారి వివరాల్లోకి వెళితే, ఫస్ట్ పోస్ట్ వచ్చేసి విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. 2, విఆర్ఏ, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్. ఈ 2 పోస్టులు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. నెక్స్ట్ 3వది ఏఎన్ఎం, ఇది వైద్య శాఖకు సంబంధించిన పోస్ట్. 4వది ఫీల్డ్ అసిస్టెంట్, విలేజ్ డెవలప్మెంట్ కి సంబంధించిన పోస్ట్. 5వది ఫీల్డ్ అసిస్టెంట్ 2, ఇది కూడా విలేజ్ డెవలప్మెంట్ కి సంబంధించిన పోస్ట్. ఉపాధి హామీ పనులకు సంబంధించిన పోస్ట్. 6వది MPEO 1, ఇది వ్యవసాయ శాఖలో డేటా ఎంట్రీ పోస్ట్. MPEO 2, వ్యవసాయ శాఖలో ఫీల్డ్ వర్కర్ పోస్ట్. ఇది 8వది ఫారెస్ట్ వాచర్, ఇది అటవీ శాఖకు సంబంధించిన పోస్ట్. 9వది గోపాలమిత్ర, పశుసంవర్ధక శాఖకు సంబంధించిన పోస్ట్. 10వది లైన్ మ్యాన్, విద్యుత్ శాఖకు సంబంధించిన పోస్ట్. ఈ ఒక్కొక్క పోస్ట్ కి ఏమేం విద్యార్హతలు కావాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనే వివరాల్లోకి వెళ్తే, పోస్ట్ నెంబర్ 1 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, అర్హతలు వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది, అది బీటెక్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఏదైనా ఎనీ డిగ్రీ. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి డిఎస్సీ, ఇక్కడ డిఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అంటే జిల్లా కమిటీ. ఒక జిల్లా కమిటీ ద్వారా రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది సింగిల్ స్టేజ్ ఎగ్జామ్, ఒకే ఎగ్జామ్, అందులో పాస్ అయిన వాళ్ళ ప్రకారం మెరిట్ లిస్ట్ ప్రకారం పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 70% లోకల్ క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు, 30% నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక ఏ విధమైన ఇంటర్వ్యూ గానీ ప్రిలిమ్స్ మెయిన్స్ కాన్సెప్ట్స్ గానీ ఏమీ లేవు, డైరెక్ట్ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్. ఇది సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ మీద మెరిట్ లిస్ట్ అనేది తీసి రిక్రూట్మెంట్ సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ 2వ పోస్ట్ వచ్చేసి విఆర్ఏ, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్. దీనికి కూడా అర్హతలు ఎనీ డిగ్రీ, దీనికి కూడా సెలక్షన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ బేస్ చేసుకుని పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో కూడా 70% లోకల్, 30% నాన్ లోకల్. నెక్స్ట్ 3వ పోస్ట్ ఏఎన్ఎం, వైద్య శాఖలో ఏఎన్ఎం పోస్ట్. దీనికి అర్హతలు వచ్చేసి నర్సింగ్ లేదా మెడిసిన్ లేదా బీఫార్మసీ. బీఫార్మసీ చదివిన క్యాండిడేట్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఆ పంచాయతీల్లో. దీనికి కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిటర్న్ టెస్ట్ జరుగుతుంది, రిటర్న్ టెస్ట్ బేస్ చేసుకుని వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 70% లోకల్, 30% నాన్ లోకల్. అన్ని పోస్టులకి కూడా 70% లోకల్ క్యాండిడేట్స్ ని, 30% నాన్ లోకల్ క్యాండిడేట్స్ ని తీసుకోవడం జరుగుతుంది. 4వ పోస్ట్ వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ 1, విలేజ్ డెవలప్మెంట్. ఇది విలేజ్ డెవలప్మెంట్ కి సంబంధించిన పోస్ట్. దీనికి కూడా అర్హత వచ్చేసి ఎనీ డిగ్రీ, దీనికి కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని పోస్టింగ్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 2, ఎన్ఆర్ఈజీఏ పర్పస్, అంటే ఉపాధి హామీ పనులు చేపించే పర్పస్ అనమాట ఇది. దీనికి కూడా అర్హతలు ఎనీ డిగ్రీ ఉండాలి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ ప్రకారం పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ MPEO 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట ఇది వ్యవసాయ శాఖలో. దీనికి గాను మీరు అగ్రికల్చర్ బీఎస్సీ గాని, బీఎస్సీ లో బీజెడ్సీ గ్రూప్ గాని, ఏదైనా అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సు గాని చేసి ఉండాలి. అంటే 10th తర్వాత అందరూ ఎక్కువగా ఇంటర్ గాని పాలిటెక్నిక్ గాని వెళ్తారు. ఆ పాలిటెక్నికల్ లో అగ్రికల్చరల్ కోర్స్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కోర్స్ చేసినట్లయితే గనక ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిటర్న్ టెస్ట్ జరుగుతుంది, దాన్ని బేస్ చేసుకుని రిక్రూట్ చేసుకుంటారు. నెక్స్ట్ పోస్ట్ నెంబర్ 7, MPEO 2, ఫీల్డ్ వర్కర్ వ్యవసాయ శాఖ. ఇది కూడా వచ్చేసి అగ్రికల్చరల్ బీఎస్సీ లేదా బీఎస్సీ లో బీజెడ్సీ గ్రూప్ చదివి ఉండాలి, ఏదైనా డిప్లొమా కోర్స్ ఇన్ అగ్రికల్చర్ లో చేసి ఉండాలి. ఇది కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిటర్న్ టెస్ట్ బేస్ చేసుకుని రిక్రూట్ చేసుకుంటారు. నెక్స్ట్ 8వ పోస్ట్ ఫారెస్ట్ వాచర్, ఇది అటవీ శాఖకు సంబంధించిన పోస్ట్. దీనికి కూడా ఎనీ డిగ్రీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిటర్న్ టెస్ట్ ప్రకారం వీళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ గోపాలమిత్ర, ఇది పశు సంవర్ధక శాఖకు సంబంధించిన పోస్ట్. ఇక్కడ వచ్చేసి వెటర్నరీ లేదా ఏదైనా డిప్లొమా కోర్సు వెటర్నరీ ఫీల్డ్ లో చేసి ఉండాలి. ఈ పోస్ట్ ఈ కోర్స్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. 10th తర్వాత అందరూ ఇంటర్మీడియట్ కి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అదేవిధంగా లేదంటే పాలిటెక్నిక్ లో మామూలు ఇంజనీరింగ్ గ్రూప్స్ తీసుకుంటారు. కానీ 10th తర్వాత 2 ఆప్షన్స్ ఉన్నాయి, అగ్రికల్చరల్ సైడ్ అగ్రికల్చరల్ డిప్లొమా చేయొచ్చు లేదా వెటర్నరీ డిప్లొమా చేయొచ్చు.
ఈ రెండు కోర్సులు చేసిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఒకవేళ మీరు గనక ఇది చేసినట్లయితే ఈ పోస్ట్ కి అప్లై చేసుకోండి. డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిటర్న్ టెస్ట్ ప్రకారం ఇది కూడా ఈ పోస్ట్ కి సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ లైన్ మ్యాన్, విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్, లైన్ మ్యాన్ పోస్ట్. ఇది విద్యుత్ శాఖలో, విద్యుత్ శాఖలో పోస్ట్ అంటేనే చాలా మంది ఎగిరి గంతేస్తారు. మరి ఇది విద్యుత్ శాఖకు కూడా గ్రామ పంచాయతీ పరిధిలో తీసుకుంటున్నారు లైన్ మ్యాన్ పోస్ట్ కి. ఇది నిజంగా చాలా శుభ సూచకం. దీనికి అర్హత వచ్చేసి ఐటీఐలో ఎలక్ట్రికల్ ఫీల్డ్ చదివి ఉండాలి, లేదా బీటెక్ త్రిబుల్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్, లేదంటే పాలిటెక్నికల్ త్రిబుల్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిటర్న్ టెస్ట్, సింగిల్ రిటర్న్ టెస్ట్ లో దీని రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇక రెడీ అయిపోండి. ఎనీ డిగ్రీ అనే పోస్ట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ పోస్టులకు అప్లై చేయడానికి సిద్ధంగా ఉండండి. జులై 15 నోటిఫికేషన్ రాగానే నెక్స్ట్ అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.